సంక్షోభాన్ని కూడా అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటారు ఒక అవకాశంగా చూసుకోవాలని. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టుగానే ఈరోజు ఈ సంక్షోభాన్ని, ఏదైతే బుడమేరు వరదలు, అదేవిధంగా కృష్ణానది వరదలు, ఇలాంటి పెద్ద సంక్షోభాన్ని కూడా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కక్ష తీర్చుకోవడానికి ఉపయోగించుకునే ప్రయత్నం చేయటం చాలా విచారకరమని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అదేమిటంటే ప్రకాశం బ్యారేజ్లో 1వ తారీఖున వచ్చినటువంటి వరదలు 3 పడవలు ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వచ్చాయని, ఆ 3 ప్రకాశం బ్యారేజ్ని పలుమార్లు గుద్దుకున్నాయని, ఆ గుద్దుకోవటం వలన ప్రకాశం బ్యారేజ్ దెబ్బతినదని, దెబ్బతినటమే కాదు ప్రకాశం బ్యారేజ్ కొట్టుకుపోయే పరిస్థితి వచ్చేటటువంటి అవకాశం ఉందని, దీనంతటికీ కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కారణమని, అంతకు మించి ఇది ఒక కుట్రని, ఏదో ఒక విధంగా ప్రకాశం బ్యారేజీకి నష్టం చేసి ఆ వచ్చినటువంటి నష్టం తెలుగుదేశం పార్టీ వల్లే వచ్చింది అని ఒక అపవాదును క్రియేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కుట్ర పన్నారనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, ఇరిగేషన్ మంత్రి గారు చెప్తున్నారు, హోంమంత్రి గారు చెప్తున్నారు, వారికి ఉన్నటువంటి మొత్తం పత్రికా రంగంలో వారికి ఉన్నటువంటి బలం అంతా కూడా పత్రికలు రాస్తున్నాయి, టీవీ ఛానల్స్ చెప్తున్నాయి. దీనన్నిటికీ కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర. ఈ పెద్ద ప్రమాదం, సంక్షోభం నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కేసులు పెట్టాలి, కేసులు పెట్టి వారిని హింసించాలి అనేటువంటి దృక్పథంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పనిచేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అసలు ఇదేం నాకు అర్థం కాల, 3 పడవలు గుద్దుకున్నాయంట. 3 పడవలు కాదు, చాలా పడవలు గుద్దుకున్నాయి. నేను మనవి చేస్తున్నా, మొన్న జరిగినటువంటి ఈ పెద్ద వరద వల్ల సుమారుగా 1,042,000 క్యూసిక్లు అనుకుంటాను, లేదా 11 లక్షల పై చెప్పి 1,43,000 క్యూసిక్ల వాటర్ ఎగువ నుంచి వచ్చింది. చాలా పెద్ద ప్రవాహం, అది చిన్న ప్రవాహం కాదు. బహుశా ఈ మధ్యకాలంలో ఎప్పుడూ రానంత ప్రవాహం 1,43,000 క్యూసిక్లు వస్తే ఎగువనున్నటువంటి బోట్లు తెగిపోయి కొట్టుకొచ్చేసాయి. 1 కాదు 2 కాదు ఈ 3 కాదు, టూరిజం బోట్ కూడా కొట్టుకొచ్చేసింది. సుమారుగా నెంబర్ ఆఫ్ బోట్స్ పార్షియల్లీ డ్యామేజ్డ్ 202 అకార్డింగ్ టు ది గవర్నమెంట్ రిపోర్ట్, నాది కాదు, ఇవాళ ఇచ్చినటువంటి రిపోర్ట్. నెంబర్ ఆఫ్ ఫుల్లీ డ్యామేజ్డ్ బోట్స్ 432, మొత్తం నాశనం అయిపోయినాయి 432. నేను ఒక విషయాన్ని కూడా ఇక్కడ చెప్తా, ఈ 3 బోట్లు టూరిజం బోటే కాదు, చిన్న చిన్న బోట్లు వచ్చాయి. అవి ఏంటంటే ఈ ప్రకాశం బ్యారేజ్కి సంబంధించినటువంటి గేట్లలో పట్టేటటువంటి బోట్లు, అలాంటి కొన్ని 100 కొట్టుకుపోయి కిందకి, కింద ప్రవాహానికి కొట్టుకుపోయినటువంటి సందర్భం. ఈ 3 బోట్లు చాలా పెద్దవి కాబట్టి అవి పట్టేసినాయి. పట్టేస్తే అవి డ్యామేజ్ చేయడానికి కుట్ర పన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇదంతా చేశారు. దానిలో పాపం కోమటి రామ్మోహన్ అనే ఆయన ఒక ఆయన, ఉషాద్రి అనే ఆయన ఒక ఆయన, వీళ్ళిద్దరినీ నిన్న అరెస్ట్ చేశారు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు, కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. వీళ్ళిద్దరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. నేను ఇక్కడ చాలా స్పష్టంగా కొన్ని ఫ్యాక్ట్స్ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా. కోమటి రామ్మోహన్ అనే ఆయన కోమటి జయరామ్ గారికి సమీప బంధువు. ఇది నేను సృష్టించింది కాదు, వాస్తవం ఇది. ఆయన ఏంటి, తెలుగుదేశం పార్టీలో అమెరికాలో ఉంటాడు, ఎన్ఆర్ఐ వింగ్కు సంబంధించినటువంటి నాయకుడు, హెడ్ ఆయనే. అదేవిధంగా ఉషాద్రి, ఈయన లోకేష్ గారితో ఫోటో దిగుతూ, మేము ట్విట్టర్లో కూడా పెట్టాం, లోకేష్ గారితో ఫోటో దిగుతూ కనిపించినటువంటి వ్యక్తి. వీళ్ళిద్దరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులట, నాయకులే కాదు,
వీళ్ళిద్దరూ తలసి రఘురామ గారికి సన్నిహితులంట, వీరిద్దరూ నందిగం సురేష్ గారికి సన్నిహితులట. ఆల్రెడీ నందిగం సురేష్ గారి మీద ఎక్స్ ఎంపీ గారు, ఆల్రెడీ తలసరి రఘురామ గారి మీద ఎమ్మెల్సీ గారు, ఆయన మీద ఆల్రెడీ కేసులు పెట్టారు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారని అప్పుడు ఎఫ్ఐఆర్లో లేవు, అప్పుడు ఇన్వెస్టిగేషన్లో లేవు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు చేర్చారు ఈ రెండు పేర్లు. చేర్చి ఒక ఆయన అరెస్ట్ చేశారు, ఇంకా ఒక ఆయన అరెస్ట్ చేయవలసి ఉంది, ఆయన యాంటిసిపేటెడ్ బెయిల్లో ఉన్నారు. వీళ్ళిద్దరి మీద మరొక కేసుని పెట్టి వారిని రోపలు పెట్టేయాలి, వారిని భయపెట్టేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్న వాళ్ళందరి మీద కక్ష సాధించాలనేటువంటి ఏకైకమైన దృక్పథంతో తప్ప ఏమైనా ఉందని నాకు అర్థం కాదా? మూడు బోట్లు పెట్టి ప్రకాశం బ్యారేజ్ని పడగొట్టేసి, కృష్ణా జిల్లాని ముంచేసి, గుంటూరు జిల్లాని ముంచేసి, ఇంత పెద్ద విధ్వంసానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూనుకుందనేటువంటి మాట ఎట్లా వచ్చింది ఆయన నోరు? నాకు చంద్రబాబు నాయుడు గారు నేను తెలియక అడుగుతాను. ఇంత చౌకబారు ఎత్తుకనేసి మమ్మల్ని భ్రష్టు పట్టించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్న మీకు నేను మనవి చేస్తున్నా, దీన్ని ఎవడో నమ్మడు. మేమేం భ్రష్టు పట్టం? ఇలాంటి ఆరోపణలు చేస్తున్నటువంటి మీరు భ్రష్టు పడతారు, మీరు భ్రష్టు పట్టే ప్రమాదం ఉంది. ఆయన స్వామి చెప్తారు అబద్ధం చెప్పినా అతిగదట్టు ఉండాలని. అరే ఒక కుట్రకోణాన్ని మీరు బయటికి తీస్తే ఆ కుట్రకోణం మేము ప్రజలు నమ్మే విధంగా ఉండాలి కదా. ఒక బోటు వచ్చిందా? టూరిజం బోటు వచ్చింది పట్టింది కదా, మరి టూరిజం బోటు ఏం చేయాలి? ఈ మూడునంట ఒకే తాడు కట్టేసంట లంగరేయలేదంట. ఎన్ని పడవలయ్యా కొట్టుకు పోంది మొన్న జరిగినటువంటి ఈ అసలు 11,42,000 క్యూసిక్ల వాటర్ వస్తుందని ఎవరైనా ఊహించారా? ప్రభుత్వానికి మాత్రం తెలిసి ఉండాలి, ప్రభుత్వం హెచ్చరించాలి. ప్రభుత్వానికి తెలియదు, తెలిసినా హెచ్చరించలేదు. ఈ బోట్లు కొట్టుకొచ్చి దానికి పడి కౌంటర్ మ్యాన్ అయ్యో, ఆ కౌంటర్ ఉన్న పోలేదో దెబ్బతింటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మీద రుద్దేసి కొంతమందిని అరెస్ట్ చేసేసి లోపల పెట్టేస్తే ఒక పని అయిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో మీరు ప్రవర్తిస్తున్నారు. ఏమిటిదంతా నాకు అర్థం కాల. ఎందుకు ఈ కక్ష సాధింపులు? చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, ప్రతి వారి మీద కేసులు పెట్టి లోపల పెట్టి వారిని హింసించాలి, వారిని భయపెట్టాలి అని మీరు ప్రయత్నం చేస్తున్నారే, ఎందుకు ఇంత స్థాయికి దిగజారిపోయారు మీరు? నేను ఒకటే మనవి చేస్తున్నా, మీరు సామాన్యులు కాదే, బ్రహ్మాండమైన నెంబర్తో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. మీకు జనసేన పార్టీ సపోర్ట్గా ఉంది, అంతేకాదు కేంద్రంలో ఉన్నటువంటి రాజకీయ పక్షం, అధికారంలో ఉన్నటువంటి పవర్ మీ చేతుల్లో ఉంది. ఇంతమంది ఉన్నా ఏమిటి కుట్రలు ఈ కుతంత్రాలు? దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఒకటే, చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయం. జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే కాదు, జగన్మోహన్ రెడ్డి గారి వెనుక ఉన్న 40% ఓట్లంటే భయం. అంతేకాదు మీరు గెలిచారే ఆ గెలుపు మీది కాదని భయం. ముగ్గురు కలిస్తే మేము గెలిచాము, లేకపోతే మేము ఓడిపోయే వాళ్ళము అనేది మీకు తెలుసు కాబట్టి భయం. జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా అణగదొక్కేస్తే పని అయిపోతుంది అనుకుంటున్నారు. అణగదొక్కేస్తే అణిగిపోయే స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు అనే విషయాన్ని మీరు గమనించకపోవటం, గ్రహించకపోవటం అది మీ అహానికి సంబంధించినటువంటి అంశమని మనవి చేస్తున్నా. ఇవాళ మీరందరూ కలిసిన 40% ఓట్ షేర్తో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనే విషయాన్ని మీరు దయచేసి మర్చిపోకండి. మర్చిపోలే, మీరు భయపడుతున్నారు, ఆలోచించుకోమని మనవి చేస్తున్నా. ఇంత దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు మీరు చేసి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మీద రుద్దేసి కేసులు పెట్టేసి తలసిల రఘురామ గారిని మళ్ళా కేసులు ఇరికించాలని, అదేవిధంగా నందిగం సురేష్ను మళ్ళా రూపలే ఉన్నాడు కాబట్టి